తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైసీపీపై చెండ్ర నిపుణ జరిగారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆయన పర్యటించే దారిలో వైసీపీ జెండాలు కట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రాష్ట్రానికి జరిగిన మేలు ఒక్కటే లేదని అన్నారు. కోడికత్తి డ్రామాలు, ఊరూరు రౌడీలను తయారు చేయడం తప్ప రోడ్లపై ఒక్క గుంత కూడా పూడ్చిన పాపాన పోలేదని అన్నారు. రౌడీలను తయారు చేసుకుని తెలుగుదేశం పార్టీని భయపెట్టాలనుకుంటే అది సాధ్యం కాదని హెచ్చరించారు. తాను రౌడీలకు రౌడీనని హెచ్చరించారు. సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన 3 రోజుల పర్యటన బుధవారం ప్రారంభమైంది. తొలి రోజు రామకుప్పం మండలంలోని కొంగనపల్లె, కోళ్లపల్లె, శివుని కుప్పం, చల్లగాని పల్లెల్లో పర్యటించారు. రామకుప్పంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను పులివెందులను కుప్పంగా మార్చాలనుకున్నానని, కానీ జగన్ కుప్పాన్ని కూడా పులివెందుల్లా మార్చేస్తున్నారని విమర్శించారు. పులివెందులలోనే వైసీపీని సమాధి చేస్తానని హెచ్చరించారు. నువ్వక్కడ పులివో పిల్లివో తేల్చుకుందామంటూ జగన్కు సవాల్ విసిరారు. సీఎం జగన్ మేనమామ కారు చౌకగా 8,500 ఎకరాల భూమి కొట్టేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ బట్టలిప్పి తిరిగితే చర్యలు తీసుకోకుండా అతడిపై ఫిర్యాదు చేసిన తమ వాళ్లపై సిగ్గు ఎగ్గు లేకుండా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎవరైనా కులం పేరు ఎత్తితే చెప్పుతో కొట్టండి అని పిలుపునిచ్చారు. అభివృద్ధిని పాతరేసి అమరావతిని నిర్వీర్యం చేసి ఏపీలో జగన్ పాలన అధ్వన్నంగా ఉందని విమర్శించారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.